ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా బయటకు వచ్చేస్తుందా అనే ప్రశ్నకి సమాధానం అవుననే చెప్పాలి. నిన్న ఒక మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అమెరికా WHOలో కంటిన్యూ అయ్యే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు. చైనాతో పాటు WHO కూడా కరోనా వైరస్ ఇంత లక్షలాది మందిని చంపేయడంలో అండ్ ఆర్థిక పరంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత అతలాకుతలం చేయడంలో WHOకి చాలా బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని చెప్పి ట్రంప్ భావిస్తున్నారు. WHOకి ఇచ్చే నిధులు అంతా వృధా పోయాయని, అమెరికా ఇక మీదట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఎటువంటి నిధులు ఇవ్వదని, ఈ నిధులను ప్రపంచ ఆరోగ్యం కోసం కృషి చేస్తే ఇతర సంస్థలకు మళ్ళించాలని ట్రంప్ భావిస్తున్నారంట. సో WHOలో ఏమైనా నిజంగా ఇలాంటి నిర్లక్ష్యం కనిపించిందా అని ఆలోచిస్తే కొంతవరకు నిజం లేకపోలేదు కూడా. అయితే చైనా పైన ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన చైనా కంపెనీలు ఇక నుంచి ఖచ్చితంగా ప్రతి చట్టం పాటించాలని, అదేవిధంగా చైనా నుంచి అమెరికాకు వచ్చే పెట్టుబడులు ఇక నుంచి పెట్టుబడుల విషయంలో అమెరికన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని కూడా ట్రంప్ పేర్కొన్నారు. చైనా WTO రూల్స్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క నిబంధనలను పక్కన పెట్టేసిందని, చాలా కాలం నుంచి అమెరికన్ మార్కెట్స్ను చైనా ఎక్స్ప్లాయిట్ చేస్తుందని, అంటే ఆల్మోస్ట్ చైనా అమెరికాని ఎక్కువగా వాడేసుకుని బిజినెస్లో చైనా లబ్ధి పొందిందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. దాంతోపాటు మొన్న చైనీస్ పార్లమెంట్లో పాస్ అయిన ఈ నేషనల్ సెక్యూరిటీ లా గురించి కూడా ట్రంప్ కోపం వచ్చింది. మీ అందరు తెలుసు హాంకాంగ్ అంశం. కమ్యూనిస్ట్ చైనా హాంకాంగ్ మీద పూర్తిగా ఉక్కుపాదంతో తొక్కేయాలని హాంకాంగ్ని చైనా భావిస్తోంది అని అర్థమవుతుంది మనందరికీ. ఎందుకంటే హాంకాంగ్లో కొంతవరకు ప్రజాస్వామ్యం ఉంది, కానీ చైనా రోజు రోజుకి హాంకాంగ్ మీద పెత్తనం ఎక్కువ చేసేస్తుంది. వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అంటే ఒకటే చైనా, కానీ మెయిన్లాండ్ చైనాలోనేమో కమ్యూనిజం, హాంకాంగ్లోనో డెమోక్రసీ. చైనాకు అది నచ్చట్లేదు, ఎందుకంటే డెమోక్రసీలో డిసెంట్ కూడా ఉంటుంది కదా, అంటే ప్రజాస్వామ్యంలో నచ్చకపోతే మాకు నచ్చలేదు, ఫ్రీడమ్స్ ఉంటాయి కదా, స్వేచ్ఛ ఉంటుంది, ఈ హక్కులు ఉంటాయి, చైనాకు అది నచ్చట్లేదు. దీన్ని కూడా అమెరికా తప్పుపట్టింది, చైనా ఇలా చేసి ఉండకూడదు, హాంకాంగ్లో డెమోక్రసీని బతకనివ్వాలి అని చెప్పి. అండ్ హాంకాంగ్లో హాంకాంగ్కి ఇంతవరకు ఇచ్చే స్పెషల్ కన్సెషన్స్ వాణిజ్య విషయంలో అమెరికా హాంకాంగ్ని స్పెషల్గా ట్రీట్ చేస్తుంది, చాలా కన్సెషన్స్ ఇస్తే, కానీ ఇక మీదట అలాంటివి ఏమీ లేవు, ఏ స్పెషల్ ట్రీట్మెంటు స్పెషల్ స్టేటసు హాంకాంగ్కి మేము ఇవ్వబోమని కూడా ట్రంప్ చెప్పారు. చైనాతో అమెరికా సంబంధాలు కన్స్ట్రక్టివ్గా ఉండాలని మేము అనుకున్నాం, కానీ అమెరికా జాతి ప్రయోజనాలు దెబ్బకొట్టే విధంగా చైనా ప్రవర్తిస్తే మేము ఒప్పుకోమని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సో ఇదంతా చూస్తే చైనా, అమెరికా, భారత్, రష్యా ఇట్లా ప్రపంచ పటంలో కరోనా వైరస్ తర్వాత అంతర్జాతీయ సంబంధాలు, ప్రాంతీయ కూటములు, వీటి యొక్క కెమిస్ట్రీ త్వరలో చాలా వరకు మారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా పేపర్ చదివితే మనకే అర్థమవుతాయి. ఈ అనాలిసిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్.